భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది దేశంలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల యాబై మూడు వేల రెండు వందల పదకొండుకి చేరింది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది చికిత్స పొందుతూ ఉండగా ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనబై ఐదు మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది కరోనాతో ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది మంది ప్రాణాలు విడిచారు ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పంతొమ్మిది వందల ముప్పై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వివిధ జిల్లాల్లో పంతొమ్మిది మరణాలు నమోదయ్యాయి రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పంతొమ్మిది వందల పద్నాలుగు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పంతొమ్మిది మందికి కరోనా నిర్ధారణ అయింది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో పద్దెనిమిది మందికి వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నమోదు అయింది మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై తొమ్మిది వేల నూట అరవై గంటల్లో మొత్తం పదిహేడు వేల ఆరు వందల ఇరవై నాలుగు శాంపిల్స్ పరీక్ష చేశారు ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య మూడు వందల ఇరవై ఎనిమిది రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న చికిత్స సంఖ్య పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది విశాఖపట్నం వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా యాభై ఏడు కేసులు నమోదయ్యాయి మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల డెబ్బై ఎనిమిదికి చేరింది ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య తొమ్మిది కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితుల సంఖ్య ఒక గా గుర్తించారు ఇప్పటి వరకు వైజాగ్ లో కరోనా పాజిటివ్ తో ఇరవై మంది మృతి చెందారు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి